పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ టీజీవీపీ ఆధ్వర్యంలో నిజామాబాద్ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు విద్యార్థులు. ఈ సందర్భంగా టీజీవీపీ అధ్యక్షుడు లావింగ్స్ మాట్లాడారు. జిల్లాలో చదువుతున్న విద్యార్థులకు 2016 నుంచి 2018 వరకు పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 3.5 సంవత్సరాలు గడిచినా విద్యార్థుల పట్ల ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని అన్నారు. కాలేజీ యాజమాన్యం విద్యార్థులు ఫీజు చెల్లించలేని ఒత్తిడి గురి చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆయన లేనిచో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు విద్యార్థులు. తెలంగాణ ప్రభుత్వము అధికారంలోకి వచ్చి 3.5 సంవత్సరాలు సరైన సక్రమంగా ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయడం లేదు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ రోజు ప్రైవేట్ విద్యాసంస్థలు కావచ్చు, ప్రైవేట్ కళాశాలలు కావచ్చు, పెండింగ్ లో ఉన్నటువంటి రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో అది రాలేదు. కావున విద్యార్థులందరూ కూడా ఇబ్బందుల పాలు చేస్తున్నారు. ఈ రోజు పరీక్ష ఫీజుల తేదీలు కూడా ఈ రోజు ఇప్పటి నోటీస్ ఇవ్వడం జరిగింది. మరి పరీక్ష ఫీజు తేదీలు వచ్చినప్పుడు కూడా విద్యార్థులు ఏదైతే మీకు రియంబర్స్మెంట్ రాలేదు కాబట్టి మీకు రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించిన తర్వాతనే మేము ఎగ్జామ్ ఫీజు తీసుకుంటాము, అప్పటికి తీసుకోమని చెప్పేసి కూడా విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. మరి ఈ రోజు అసెంబ్లీ సెషన్ జరుగుతా ఉంది. మరి ప్రభుత్వము ఈ యొక్క పెండింగ్ లో ఉన్నటువంటి రియంబర్స్మెంట్ మీద స్పష్టత ఇవ్వాలి. అదేవిధంగా 2015 నుంచి చూసుకున్నట్లే ఈ యొక్క విద్యా సంస్థ 300 కోట్ల రూపాయలు బకాయి ఉంది. బకాయిలు కూడా తొందరగా చెల్లించాలని మేము డిమాండ్ చేస్తాము. లేని పక్షంలో త్వరలో అసెంబ్లీ ముట్టని కూడా ప్రకటిస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నాము.